షాద్నగర్ నియోజకవర్గం షాద్నగర్ మున్సిపల్ ఫరూక్ నగర్ మండల పరిధిలోని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సభకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన వారికి కార్డులు అందజేశారు. కొత్త రేషన్ కార్డులను పేదలకు అందజేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 70,000 మందికి పైగా రేషన్ కార్డులు ఉన్నప్పటికీ సుమారు 1,769 మంది అర్హులకు ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు అందిస్తుందని అన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు జారీ చేశారని అన్నారు. కొత్త రేషన్ కార్డు విషయంలో దరఖాస్తును అన్ని దశల్లో పరిశీలించి అర్హులైన వారికి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో అర్హులైన అందరికీ కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఆర్డీఓ రాజేశ్వరి, ఫరూక్ నగర్ ఎంపీ ఖాజా ఇద్రీస్, జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ప్రాంతాల కులాల వారు కూడా ఏ ప్రాంతానికి ఏం కావాలని చేస్తారు, ఏ ప్రాంతానికి ఏం చేస్తే ఆ ప్రాంతం బాగుపడతారు, ఆ విధంగా గౌరవం చేస్తాడు. అదేవిధంగా ఏ కులానికి ఏం చేయాలో, ఏ కులవృత్తులను ఎంత ప్రోత్సహించాలో, ఆ విధంగా కులవృత్తులను ప్రోత్సహించి ఆ కులస్థాన సుఖంగా బతకాలని ఆలోచనలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేస్తాడు. ఉదాహరణ కిందనే కొత్త కుటుంబాల కొరకు అదే ముద్రాలకు వేస్తాడు. చేపలు ఏమి పెట్టుకోవాలి లేకుండా ఈరోజు పుష్కలంగా వర్షాలు ఉన్నాయి, అన్ని చేపలు కాబట్టి వాళ్ళు ఫ్రీ చేప నేర్చుకుంటే వేస్తే మనకు మన పెద్దగైన తర్వాత వాళ్ళు పట్టుకొని అమ్ముతారు. అదేవిధంగా ప్రజలు నాయకులో కూడా షాపులు ఉంటే వాళ్ళు కూడా కరెంట్ సబ్సిడీ ఇస్తారు కాబట్టి ఇటువంటి ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తాడు. ఇప్పుడే దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ అంటే దళిత బంధు కార్యక్రమం చేపడతాడు కాబట్టి మన తెలంగాణ ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయినందుకు అందరికీ మంచి ఫలాలు అందుతున్నాయి, అందరు సంతోషంగా ఉన్నారు. అందరి దీవెనలు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీధులకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో 20 మాకు కార్డులు కావాలని అప్లికేషన్ పెట్టుకురు వాళ్ళందరికీ ఈరోజు నిన్న నుంచి ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. మన కాన్షియస్లో మొత్తం కాన్షియస్కి 1769 రేషన్ కార్డు శాంక్షన్ అయ్యి ఎవరైతే అర్జీ పెట్టుకోరో అర్హులందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పరకనారు మరి కేసంపేట పరకనారు 692, కేసంపేట 245, మొత్తం 937 కార్లు ఈరోజు 2 మండలాల పంచుతున్నాం. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఏమున్నా ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు ఆపుతున్నారు. ఎందుకంటే పేద ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో గల ప్రజలు వాళ్ళ జీవనాధారం ఇబ్బంది కాబట్టి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఆపుతలేడు. ఇంత ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం